క్రైస్తవులు ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో పట్టాటకు దిగిన వారెవరు లేరు, ఘర్షణలకు వెళ్ళిన వారెవరు లేరు. క్రైస్తవ సంఘాలు ప్రేమను పంచేవిగానే నిలిచిన్నాయి ఇంతవరకు కూడా. ఇక మీదట కూడా మరి క్షమాపణ దేవుడు ఆ కాపుకలకు అందరికీ దయచేసి వారి మీదట ఎన్నటికీ అటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా వారికి మంచి మనస్సులను దయచాలని క్రైస్తవ సంఘాలుగా మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలు ఎంతోమంది చనిపోయిన ఆయన వారందరూ ఆత్మలకు నెమ్మది. ఇక మీదట ఎక్కడ ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఈ ఆలయాల సంరక్షణ బాధ్యత నీవే తీసుకోమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను గ్రహించి ఆయన ప్రేమల మెరుగునట్టు కృపించి దేవా మరి క్రైస్తవ సంఘాల మీద ఏదో ఒక దాడి జరగడం మనం చూస్తూ ఉన్నాం. మేమేమి ఎవరి ఆస్తులు దోచుకోవటం లేదు, క్రీస్తు ప్రేమను అందరికి ప్రకటిస్తున్నాము. యేసు స్వామి మాకు నేర్పించిన ప్రేమని అందరికీ మేము పంచుతూ ఉన్నాము తప్ప మేము అంతకు మించి ఏది ఏ క్రైస్తవ సంఘం చేయటం లేదు. అటువంటి క్రైస్తవ సంఘాల మీద బాంబు దాడులు చేసి అమాయకులైన క్రైస్తవ భక్తులను చంపడం అది దుర్మార్గము, అమానుష్యము. ఏ మతం కూడా మనుషులను చంపమని బోధించదు. కాబట్టి ప్రియమైన వారలారా, శ్రీలంకలో జరిగిన ఘాతుకాన్ని మేమందరము క్రైస్తవ సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వారందరికీ దేవుడు క్షమాపణ దయచేసి వారి మనస్సులను మార్చి ఇక మీదట అటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడకుండా మంచి మనస్సులతో క్రీస్తు బోధించిన మార్గంలో వారందరూ కూడా నడవాలని మేము భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాము.